నమస్కారం. నా పేరు చైతన్య, కొత్తపల్లి చైతన్య కుమార్ అండ్ మాది కామధేను గోశాల అండ్ చారిటబుల్ ట్రస్ట్. సో బేసికలీ మాది ఒక కపిలావు గోశాల నారపల్లి హైదరాబాద్లో. అండ్ ఇప్పుడు నేను చూపించే ప్రోడక్ట్స్ మొత్తం ఇవి అబ్సల్యూట్ జీరో కెమికల్ ప్రోడక్ట్స్, అంటే ఆథెంటికలీ కెమికల్ ఫ్రీ ప్రోడక్ట్స్ అనేవి తయారు చేస్తున్నాము. చూడండి, ముఖ్యంగా మనం ఒక కెమికల్ అనేది కరెక్ట్ పదం కాదు, టాక్సిక్ అనేది కరెక్ట్ పదం. టాక్సిక్ అంటే అరగంది ఆర్ నో విచ్ కెన్నాట్ అది అరగకుండా ఉండేది. సో బేసికలీ మనం ఏదైతే చూడండి, అన్నం తింటే బలం రాదు, అన్నం అరిగితే బలం వస్తుంది. ఇక్కడ ఉన్న ప్రోడక్ట్స్ అన్నిట్లో కొన్ని కామన్ సూత్రాలు ఇవి. ఏంటంటే మనం తినేదే, మనం తినగలిగేదే చర్మానికి ఆహారంగా అప్లై చేయాలి. తినేది కడుపుకు అన్నం, మీరు చర్మానికి రాసేది చర్మానికి ఆహారం. కాబట్టి తినగలిగే పదార్థాలతోనే ఇక్కడ మోస్ట్లీ వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్స్ అన్ని ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నాం. ముఖ్యంగా ఇది ఫస్ట్, ఇది బాడీ వాష్. మీరు చూసే యెల్లో కలర్ పసుపు 95% మజ్జిగతో తయారైంది. ఇది వితౌట్ ఎ ప్రిజర్వేటివ్. సో ఒక ప్రిజర్వేటివ్ లేకుండా మజ్జిగని 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు నిలువుగా ఉంచవచ్చు. చాలామంది అడిగేది ఏంటంటే కెమికల్ లేకుండా నిలువుగా ఎలా ఉంటుందని. మన ఇంట్లో పచ్చళ్ళు వాడతాం, పచ్చళ్ళు తయారు చేస్తాము. నార్త్ ఇండియాలో ఇంకా పచ్చళ్ళు నీళ్లతో కూడా తయారు చేస్తారు. 2 ఏళ్ల వరకు 7 ఏళ్ల వరకు అవి సేఫ్గా ఉంటాయి, 7 నుంచి 2 ఏళ్ల వరకు. సో దానిలో ఉప్పు వాడతాము అనే జనాలు అంటారు, ఉప్పు ప్రిజర్వేటివ్ కానీ. అలాగే తినే పదార్థాలతోనే మీరు దీన్ని నిలువుగా పెట్టచ్చు. సో ఒక విధానం, సరైన విధానంతో ఇది మనం తయారు చేస్తే, ఆయుర్వేదిక్ విధానాలు ఉన్నాయి దాంతో. ఇప్పుడు దీనిలో ఏంటంటే కుంకుడుకాయ తర్వాత వేప అలోవేరా మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఏంటంటే మజ్జిగ కాకుండా మేజర్ కాంపోనెంట్ మజ్జిగ, 95% మజ్జిగ ఉంటుంది. అండ్ అవి వేసి తయారు చేసింది. ఉపయోగం ఏంటి, అది అసలు ఎందుకు వాడాలి? చూడండి, మనం అభిషేకాలు చేస్తాం విగ్రహానికి. మనం విగ్రహానికి అభిషేకం చేయట్లేదు, విగ్రహాన్ని మనిషి అనుకొని మనం అభిషేకాలు చేస్తాం. సో అక్కడ వాడే పదార్థాలు డెఫినెట్గా మనకు కూడా చాలా వర్తిస్తాయి, మన చర్మానికి మన దేహానికి కూడా వర్తిస్తాయి. పెరుగు వాడతాం. సో మజ్జిగ ఏంటంటే మీకు యూనివర్సల్లీ అన్ని పరంగా అన్ని స్కిన్స్కి సెట్ అవుతుంది. ఇట్స్ అన్ ఎక్సలెంట్ క్లెన్జర్ అండ్ చాలా మంచి మాయిశ్చరైజర్. సో తేమ ఆరకుండా మీకు ఏంటంటే ఎప్పుడైనా ఇది ఎలాంటి స్కిన్కి అయినా మాయిశ్చరైజింగ్ ఎఫెక్ట్ ఇస్తుంది. రెండోది గ్లాస్ ఫినిష్ వస్తుంది దీంతో. సో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రోడక్ట్స్ ఇది. ఏ రకంగా రోగ నిరోధక శక్తి ఉంటుంది అండ్ ఇట్స్ అ వెరీ గుడ్ క్లెన్జర్ రైట్. సో బాడీ వాష్ ఇది. అండ్ ఇది టొమాటోతో తయారైంది. ఇది ఫేస్ వాష్, బేసికలీ ఫేస్ వాష్ టొమాటో జ్యూస్తో తయారైంది. మామూలుగా మీరు ఇంగ్రీడియంట్స్ చూస్తే ఎక్కడైనా బయట, ఇప్పుడు మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పైనాపిల్ ఫ్లేవర్ ఉంది లేదా స్ట్రాబెర్రీ ఫ్లేవర్ ఉంది. ఫ్లేవర్ అనే పదంలో ఏంటంటే ఒక 20% ఇఫ్ ఇట్ ఈజ్ ఒరిజినల్ కంప్లీట్ ఒరిజినల్ సబ్స్టెన్స్ అయితే కూడా 20-30% మీకు అరుకుంటుంది. అంటే హీట్ చేసి దాన్ని ఆవిరిబట్టి తయారు చేసేది. ఇవేందంటే ఇప్పుడు నేను టొమాటో జెల్, ఫేస్ వాష్ జెల్ అంటున్నానంటే 90-95% రా టొమాటో కంటెంట్ ఇది, వితౌట్ ఎ ప్రిజర్వేటివ్. సో రా టొమాటో జ్యూస్ని వితౌట్ ఎ ప్రిజర్వేటివ్ మనం ఈ రకంగా 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు నిలువుగా ఉంచగలిగే విధానంలో తయారు చేశాము. బెనిఫిట్స్ ఏంది, ఎక్కడైనా మీకు రఫ్ స్కిన్ ఉంటే, పింపుల్స్ వచ్చి బ్లాక్ మార్క్స్ వచ్చి ఇది వాడండి, ఇమ్మీడియట్గా ఆ రఫ్నెస్ పోతుంది, స్కిన్ స్మూత్ అవుతుంది. అండ్ 1-2 స్నానాల్లో మీరు ఇమ్మీడియట్గా చూడొచ్చు ఇది. రెండోది ఏంటంటే దీనిలో అబ్జార్ప్షన్ చాలా ఎక్కువ ఉంటుంది, అంటే స్కిన్లో అబ్జార్బ్ అవుతుంది ఇది. చూడండి, మోస్ట్లీ పర్పస్ ఏంటంటే మీరు స్నానంలో ఏది వాడినా ఏది చేసినా చర్మానికి ఆహారం ఇది. సో ఇది మన స్కిన్ అబ్జార్బ్ చేస్తుంది. సో దీని అబ్జార్ప్షన్ చాలా ఎక్కువ ఉంటుంది అండ్ దానివల్ల ఏంటంటే మీకు స్కిన్లో నరిష్మెంట్ చాలా క్విక్గా ఫాస్ట్గానే ఉంటుంది. ఏదైతే న్యాచురల్ ఉంటుందో దాంతో రిజల్ట్స్ తొందరగా వస్తాయి. ఇది మనం నమ్మాల్సింది. మనకు చెప్పిన అబద్ధం ఏంటంటే న్యాచురల్ అనేది స్లోగా వస్తుంది, కెమికల్స్ ఫాస్ట్గా యూనో రిజల్ట్స్ వస్తాయి. కెమికల్తో ఫీల్ ఫాస్ట్గా వస్తుంది కానీ న్యాచురల్తో రిజల్ట్ ఫాస్ట్గా వస్తాయి, డిఫరెన్స్ అది. సో ఇది ఫేస్ వాష్. అలాగే ఫేస్ వాష్లో ఇంకోటి పాలతో తయారైంది ఇది, పచ్చి పాలతో. ఇది ఒక ఫేస్ వాష్ జెల్ గోక్షీరా అని తయారు చేసాం కపిలావు పాలతో. దీని షెల్ఫ్ లైఫ్ 6 మంత్స్ టు 2 ఇయర్స్ వితౌట్ ఎనీ ప్రిజర్వేటివ్ మళ్ళా. సో ఒక పచ్చిపాలని మనం ప్రిజర్వేటివ్ లేకుండా 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు నిలువ ఉంచగలిగే విధానంలో ఇంకో ఫేస్ వాష్ తయారు చేశాము. చూడండి, అందరూ తెలుసు పాలాభిషేకం చేస్తాము, పాలతో స్నానం నిజంగా చాలా ఒక అద్భుతమైన ఎక్స్పీరియన్స్. ఆ ఎక్స్పీరియన్స్ని జనాల వరకు డెలివర్ చేయడానికి ఈ ప్రోడక్ట్ తయారు చేసి ఉన్నాము. సో ఇదేంటంటే మీకు పాలతో మీరు ఫేస్ కడిగితే డెఫినెట్గా సాఫ్ట్ అండ్ సఫుల్ స్కిన్ ఇమీడియట్గా వస్తుంది, అంటే చాలా తొందరగా వస్తుంది. ఇదేమీ అంటే ఇట్స్ నాట్ ఎ వండర్ ప్రోడక్ట్ కాదు ఇది.
జనాలు దీన్ని వేరే వేరే పేర్లు పెట్టి ఎప్పుడైతే వండర్ ప్రోడక్ట్గా అమ్మి ఎక్కువ ఎక్కువ రేట్లలో అమ్మి మీకు చెప్పరు పాలు ఉన్నాయని దీనిలో. ఇది నేను ఎందుకు చెప్పడం పాలతో తయారు చేస్తున్నాం అంటే నెక్స్ట్ టైం మీరు పాలు చూస్తే దాంతో మొహం కడుక్కోవచ్చు, కడిగితే దాంతో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయనే ఒక థాట్ మీకు రావాలి, రైట్? సో నెక్స్ట్ ఏంటంటే షాంపూ. ఇది కామధేను ప్రోడక్ట్స్లో మేము తయారు చేసే ప్రో ఎనర్జీ వేదిక ప్రోడక్ట్స్లో తయారు చేసే ఏకైక షాంపూ, ఓన్లీ వన్ టైప్ ఆఫ్ షాంపూ బేసికలీ. సో దీనిలో ఏంటంటే కుంకుడుకాయ, సీకకాయ, వేప, తులసి, మందారం, ఫ్లాక్ సీడ్స్, మెంతులు, తర్వాత ఉసిరికాయలు అండ్ తుంగగడ్డ ఇవన్నీ వేసి తయారు చేసేవి. నా ఇదేంటంటే మీకు ఏ రకమైన ఎనీ టైప్ ఆఫ్ హెల్త్ యూనో స్కాల్ప్ ప్రాబ్లం అన్నిటికీ పనిచేస్తుంది. ఇది అండ్ జుట్టు హెయిర్ ఫాల్ అనేది తగ్గుతూ ఉంటుంది, హెయిర్ ఫాల్ తగ్గిస్తుంది. మామూలుగా మీరు ఇది ఉండదనుకుంటే ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం గ్రాడ్యువల్లీ హెయిర్ ఫాల్ తగ్గుతుంది, జుట్టు చాలా సిల్క్గా సాఫ్ట్గా వస్తుంది. సో వాట్ ఎవర్ మీరు షాంపూ నుంచి ఏదైతే ఎక్స్పెక్ట్ చేయాలో దిస్ షాంపూ విల్ గివ్ ఎవ్రీథింగ్. ఇది అన్ని రకాలుగా మీకు సపోర్ట్ చేస్తుంది. కానీ చూడండి, మోస్ట్లీ మనం ఇప్పుడు ఏమవుతుందంటే జనాలు ఎస్పెషలీ ఆడపిల్లలు ఆయిల్ రాయడం తగ్గించారు చాలా. సో వన్ జనరేషన్ బ్యాక్ మేబీ మా చిన్నప్పుడు కూడా ఆయిల్ 7 రోజులు అప్లై చేసేవాళ్ళం, తలకు స్నానం 2 రోజులు చేసేవాళ్ళు. ఇప్పుడు రివర్స్గా 7 రోజులు తల స్నానం చేస్తున్నారు, ఆయిల్ ఓన్లీ 2 పూట్ల రాస్తున్నారు. అందుకేమవుతుందంటే జుట్టు లైట్గా అంటే తేలిగ్గా షార్ప్గా అయిపోయి రాలిపోయేటట్టు ఉంటుంది. జుట్టు రాలేదు కానీ ఏంటంటే భయం వచ్చేస్తుంది అంత తేలిగ్గా అయిపోయేసరికి. సో దానికి ఈ ప్రోడక్ట్ తయారు చేసాము. ఇది ఏంటంటే వారానికి కనీసం 2 సార్లు వాడండి. మీరు ఆయిల్ అప్లై చేయట్లేదు అంటే కనీసం ఒక అట్లీస్ట్ టూ టైమ్స్ మీరు వాడితే ఈ హెయిర్ కండిషనర్. ఇది వన్ ఆఫ్ ద వెరీ రేర్ హెయిర్ కండిషనర్. మీకు మార్కెట్లో ఎక్కడ ప్రిజర్వేటివ్స్ లేకుండా హెయిర్ కండిషనర్ దొరకవు. ఇది ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేసిన హెయిర్ కండిషనర్. మీరు స్కాల్ప్ రాయొచ్చు, స్కాల్ప్ రాయొచ్చు అండ్ మామూలుగా హెయిర్ కండిషనర్ ఓన్లీ ఏంటంటే జుట్టుకు రాయమంటారు. సో ఇది ఏంటంటే మీరు స్కాల్ప్ రాయొచ్చు. అండ్ వన్ మోర్ రియల్ బెనిఫిట్ ఆర్ డిఫరెన్స్ ఏంటంటే మీరు షాంపూకి ముందు, షాంపూ రాసే ముందు ఈ హెయిర్ కండిషనర్ రాస్తే మీకు చాలా మంచి బెనిఫిట్ వస్తుంది. ఇది కస్టమర్ ఫీడ్బ్యాక్ నేను చెప్పేది. చూడండి, ఎప్పుడైనా దీనిలో వాడే ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో దీనిలో మేజర్గా మేము పెరుగు వాడాము. సో పెరుగు, బటర్ మిల్క్, ఈ కంటెంట్ పెరుగు అండ్ బటర్ ఇవైతే ఏదో కంటెంట్ అయితే ఉందో మీరు ఎప్పుడైతే స్నానానికి ముందు రాస్తారో చాలా మంచి రిజల్ట్ వస్తుంది. ఇది కూడా వితౌట్ అ ప్రిజర్వేటివ్ ఫర్ అండ్ షెల్ఫ్ లైఫ్ ఆఫ్ 6 మంత్స్ to 2 ఇయర్స్ దీని ఉంటుంది. అండ్ ఇవి ఈ ప్రోడక్ట్స్లో ఒక బెనిఫిట్ ఏంటంటే ఈ ప్రోడక్ట్స్ ఎంత పాతదైతే అంత మంచిది. సో ఒకవేళ మీకు మీ దగ్గర ఏదన్నా 2 ఇయర్స్ ప్రోడక్ట్ ఉంది, నాది నాకు తెచ్చిచ్చేయండి, ఐఎమ్ రెడీ టు టేక్ ఇట్, 1 ఇయర్ ప్రోడక్ట్ అన్నా, నేను ఆ రోజు ప్రైస్ ఇచ్చి మీ దగ్గర తీసుకుంటాను. ఎందుకంటే మేము దాన్ని రియల్గా అంటే దాన్ని యూటిలైజ్ చేసుకోగలం ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చే ప్రోడక్ట్స్లో ముల్తాని మిట్టి సోప్. అందరూ ముల్తాని మిట్టి సోప్స్ తయారు చేస్తున్నారు. సో ఇది ఎందుకు డిఫరెంట్ అంటే దీనిలో ఏ రకమైన సోడియం హైడ్రాక్సైడ్ అని పొటాషియం హైడ్రాక్సైడ్, దీన్ని అయితే టెక్నికలీ లై అంటారు, ఈ సోప్ బేస్ అనేది వాడడం దీనిలో. సో సోడియం హైడ్రాక్సైడ్ లేదు, పొటాషియం హైడ్రాక్సైడ్ లేదు, గ్లిజరిన్ లేదు, గ్లిజరాల్ లేదు, తర్వాత మీకు సల్ఫేట్స్ ఎస్ఎల్ఈఎస్ ఎస్ఎల్ఎస్ లాంటివి వాడలేదు, తర్వాత ఫాస్ఫేట్స్ వాడలేదు అండ్ సిలికోన్స్, సిలికా జెల్ ఏవి వీటిల్లో వాడలేదు, వాడకుండా తయారు చేసింది. సో ఎందుకు వాడలేదు అంటే చెప్పా కదా సింపుల్ కారణం, మీరు ఎప్పుడైతే ఒక కెమికల్ అన్న వాడతారో అది గుడ్ కెమికల్ ఆర్ బ్యాడ్ కెమికల్, టాక్సిక్ సబ్స్టెన్స్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ టాక్సిక్ సబ్స్టెన్స్, అవి అరగవు. అరకపోయేసరికి మీ ఒక డైజెషన్ సిస్టమ్ కూడా ఇంపేర్ అవుతుంది, మీరు తినక్కర్లేదు. ఓన్లీ అది చర్మానికి తగిలితే చాలు మీకు ఆ డైజెషన్ ఎఫెక్ట్ అవుతుంది, దానివల్ల ఎనర్జీ లెవెల్స్ ఎఫెక్ట్ అవుతాయి. సో ఈ ప్రోడక్ట్ ఏంటంటే మీకు సోరియాసిస్ వరకు ఏ ప్రాబ్లం వచ్చినా, సోరియాసిస్ stage 2 వరకు కూడా డెఫినెట్గా ఈ ప్రోడక్ట్ క్యూర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇవి కస్టమర్ ఫీడ్బ్యాక్ ఇవి. సో చాలా ఎఫెక్టివ్గా దీనిలో ఏంటంటే మనం ముల్తాని మిట్టి, పసుపు, గేరు, జాజి, జవాదు, తర్వాత కర్పూరము, పసుపు అండ్ 4 రకాల నూనెలు అంటే కోకోనట్ ఆయిల్, ఆల్మండ్ ఆయిల్, తర్వాత దీనిలో 3వది నువ్వుల నూనె, తెల్ల నువ్వుల నూనె, ఇవి వేసి గోమూత్రం దీనిలో మేజర్ కంటెంట్, కపిల ఒక గోమూత్రము అండ్ గోమయం ఇవి రెండు వేసి తయారు చేసి అంటే మేజర్ కంటెంట్ దీనిలో అండ్ తులసి పడుతుంది దీనిలో. సో ఏ రకమైన చర్మం ప్రాబ్లం వచ్చినా అన్నిటికీ ఇది క్యూర్ చేస్తుంది. అండ్ బ్లాక్ మార్క్స్ అని, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్, నల్ల మచ్చలు, తెల్ల స్పాట్స్ ఏది వచ్చినా చూడండి, మట్టి ఏం చేస్తుందంటే ఆగమాల్లో మట్టితో స్నానం చేయమని ప్రిస్క్రైబ్డ్ ఉంది.
అంటే చెప్పబడింది ఆగమాలు శివుడు ద్వారా చెప్పబడ్డాయి. సో శివుడు చాలా స్పష్టంగా దానిలో మట్టిని స్నానానికి వాడమని ఒక స్నాన విధానంలో ఒక విధానం ఉంది. మన కాళ్ళ మీద కాళ్ళ సోల్స్ మీద ఎక్కడ బ్లాక్ మార్క్స్ వైట్ మార్క్స్ మనకు మార్క్స్ రావు తొందరగా, ఎందుకంటే మట్టితో ఎప్పుడు కనెక్షన్లో ఉంటుంది. స్కిన్ అనేది అర్త్ ఎలిమెంట్, అందుకని మట్టి అనేది చాలా యూస్ఫుల్ సబ్స్టెన్స్. సో వరుణ స్నానం అంటే నీళ్ళతో స్నానం ఎప్పుడు చేసినా డెఫినెట్గా ఈ మట్టితో వాడే సోపు చాలా అద్భుతంగా ఉంటుంది, రైట్. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ చూసే ప్రోడక్ట్ మాయిశ్చర్ సర్జ్. సో మీరు ఒకసారి అమెజాన్లో వెళ్తే ఈ దీన్ని మేము స్కిన్ సాఫ్ట్ మాయిశ్చర్ సర్జ్ అని పెట్టాము. మీరు ఒకసారి అమెజాన్ మీద వెళ్ళి మాయిశ్చర్ సర్జ్ అని టైప్ చేస్తే మీకు కనిపించే మెయిన్లీ ప్రోడక్ట్ క్లినిక్ది కనిపిస్తుంది, వన్ ఆఫ్ ద కాస్ట్లీయెస్ట్ కాస్మెటిక్స్. సో ఇది కాస్ట్లీ ఎందుకు అని చూసాము. కాస్ట్లీ ఎందుకు అంటే ఇది చర్మం మీద తేమ ఆరకుండా ఆపుతుంది, రైట్. సో తేమ ఆరకుంటే ఏమవుతుంది, ఎప్పుడైతే స్కిన్ మాయిస్ట్గా ఉంటుందో డెడ్ సెల్స్ ఫామ్ అవ్వవు. డెడ్ సెల్స్ ఫామ్ కాకపోతే కింద ఉన్న పిగ్మెంట్ ఏదైతే ఉందో అది మూవ్ అవుతూ ఉంటుంది. పిగ్మెంట్ ఏదైతే ఉంటుందో అది మూవ్ అవుతూ ఉంటుంది, మెలనిన్ లాంటిది. సో ఇట్ కీప్స్ మూవింగ్, అండ్ ఆ మూమెంట్ వల్ల స్కిన్ ఇంకా అలైవ్గా ఉంటుంది. జరిగేది ఇది సెన్సిటివ్నెస్ ఎక్కువ ఉంటుంది స్కిన్లో. సో ఈ ఆస్పెక్ట్స్ చాలా ఇంపార్టెంట్. అవి నిలపడానికే చర్మం ఒక హైడ్రేషన్ ఇంపార్టెంట్, చర్మం డ్రై అవ్వకుండా ఉండాలి. అందుకని ఈ ప్రోడక్ట్స్ అంత ఎక్స్పెన్సివ్ ఉన్నాయి మార్కెట్లో, ఎందుకంటే ఏ చిన్న కెమికల్ వాడినా స్కిన్ మీద డ్రైనెస్ తెస్తుంది. రెండోది చూడండి, మంట కానీ పెయిన్ కానీ క్రాక్స్ వచ్చినా ఈ పెయిన్ ప్రాబ్లం అంతా డ్రైనెస్ వల్ల వస్తుంది. సో ఇక్కడ ఇది ఏం చేస్తుంది, వాట్ ఇట్ డస్, ఇమీడియట్గా ఒక గ్లో అండ్ సాఫ్ట్నెస్ తెస్తుంది స్కిన్ మీద. ఎందుకంటే 90% జనాలు అడిగేది అది ఆయింట్మెంట్ అన్నా క్రీమ్ అన్నా ఇది వెంటనే తెల్లగొచ్చేస్తామా అని. సో ఐఎమ్ టెలింగ్, ఇప్పుడు నేను ఏంటంటే అవును వెంటనే తెల్లగొచ్చేస్తారని చెప్తున్నాను, చూపిస్తున్నాను లైవ్, మీరు చూడొచ్చు. రాసిన తర్వాత ఒక చేతుల్లో డిఫరెన్స్ ఎలా ఉంటుంది అనేది నేను ఒక లైవ్ ప్రజెంటేషన్ ఇస్తున్నాను, విచ్ యూ కెన్ సీ. సో ఏంటంటే దీనిలో కంటెంట్స్ మేజర్గా ఇది 95% పెరుగుతో తయారైంది. పెరుగు వితౌట్ ప్రిజర్వేటివ్, ఈ రకమైన డబ్బాలో రెఫ్రిజిరేషన్ లేకుండా 6 నెలల నుంచి 12 నెలలు 2 ఏళ్ల వరకు బయట ఉంటుంది, పాడవ్వకుండా మీరు వాడచ్చు న్యాచురల్ విధానంలో. ఇక్కడ నేను చెప్పాలనుకుంటుంది అది ఏదైతే స్వతహాగా మనం తయారు చేస్తామో అది చాలా ఎఫెక్టివ్గా ఉంటుంది, అండ్ విధానాలు ఉన్నాయి కెమికల్ లేకుండా కూడా మీరు సరైన కాస్మెటిక్ మార్కెట్లో తీసుకొని రాగలరు, రైట్, అండ్ మార్కెట్ పరంగా. అండ్ రెండోది ఏంటంటే దీనిలో ఇంకో బెనిఫిట్ ఏంటంటే ఏ రకమైన కట్స్ వచ్చినా దెబ్బలు దాకినా ఇది రాస్తే హైడ్రేషన్ వల్ల ఇమీడియట్గా హీలింగ్ ఫాస్ట్గా ఉంటుంది, పెయిన్స్ రావు ఎక్కడ కూడా. మోస్ట్ ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ దీన్ని ఏంటంటే ఇది సన్స్క్రీన్గా పనిచేస్తుంది. సో రాసుకొని మీరు ఎండలో వెళ్ళొచ్చు, సన్నగా లేయర్ వస్తుంది, దీని మీద మీరు ఫౌండేషన్ కూడా రాయొచ్చు, ఈజీగా క్లియర్ అయిపోతుంది. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే దీనిలో ఇది ముడతలు, స్కిన్లో ముడతలు వచ్చినా స్కిన్ లూజ్ అయినా దాన్ని టైట్ చేస్తుంది. సో ఇది కస్టమర్ ఫీడ్బ్యాక్ మళ్ళీ నేను చెప్పేది, మీరు ఎప్పుడైతే ఇది స్కిన్లో లూజ్ పార్ట్స్ ఎస్పెషల్లీ ఫీమేల్ బాడీ ఏవైతే ఉంటారో వాళ్ళకి ఎక్కడైతే చర్మం లూజ్గా ఉంటుందో అది అప్లై చేసిన తర్వాత ఓవర్ నైట్ అప్లై చేసేసి నెక్స్ట్ డే బాత్ తీసుకుంటున్నారు, అండ్ దానివల్ల స్కిన్లో యూనో స్కిన్ టైట్ అవుతుంది. లైవ్గా మేము చూపించేటప్పుడు ఏంటంటే చేతి మీద రాస్తాము, నరాలు చాలా క్లియర్గా స్పష్టంగా వస్తాయి. సో దీనిలో ఏంటంటే స్కిన్ అప్లిఫ్ట్మెంట్ అనేది ఉంటుంది ఈ ప్రోడక్ట్లో. ఇది స్వతహాగా వితౌట్ ఎనీ కెమికల్ ఉండే ప్రోడక్ట్లో, అంటే వితౌట్ ఎనీ కెమికల్ యూఆర్ గెట్టింగ్ దిస్ రిజల్ట్. సో వెరీ యూస్ఫుల్ ప్రోడక్ట్. ఇది లిక్విడ్ డిటర్జెంట్, మీరు రోజు ఇంట్లో ఏరియల్ కానీ వీల్ కానీ రిన్ కానీ వాడతారు. ఈ అన్నిట్లోనూ ట్రైక్లోజాన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాంపోనెంట్. ట్రైక్లోజాన్ ఒకటి, ఎస్ఎల్ఎస్ ఒకటి, ఎస్ఎల్ఎస్ ఒకటి. నేను ఏమవుతుంది అంటే మీరు ఒక చిన్న చూడండి, చిన్నపిల్లలకి కడుపు నొప్పి వేస్తే ఓన్లీ సున్నం రాస్తాం మనం. సున్నం కడుపుకి రాసిన తర్వాత వెంటనే వాళ్ళ కడుపు నొప్పులు తగ్గిపోతాయి, చాలా తొందరగా తగ్గిపోతుంది, అంటే ఏం తిన్నది అరిగిపోతుంది. సో మీరు ఏదైతే చర్మానికి తగులుతోందో అది మీ బాడీలో అబ్జార్బ్ అయ్యి మీ ఒక డైజెస్టివ్ సిస్టమ్ని, మీ యొక్క పాచన శక్తిని ఎఫెక్ట్ చేస్తుంది, రైట్. అలాగే మీరు వాడే ఏరియల్ కానీ వీల్ కానీ రిన్ కానీ ఇమీడియట్గా మీ యొక్క డైజెస్టివ్ సిస్టమ్ మీద అటాక్ చేస్తుంది ఈ కెమికల్స్ వల్ల. అండ్ యాజ్ వెల్ యాజ్ ఇది ఒక రీజన్ మెయిన్. అదర్ దాన్ దాట్ మేము ఎందుకు వాడాలి అని మీరు అడిగితే, హెల్త్ పరంగా పర్వాలేదు, మాకు పర్వాలేదు, మేము వాడము, ఇంట్లో పని మనిషి వాడుతుంది అన్న తర్వాత నౌ విల్ కమ్ టు ద క్లౌత్స్. బట్టల్లో ఏంటంటే ఇది బట్టలకు ఒక షైన్, అంటే గ్లో అండ్ షైన్ ఇస్తుంది. రెండోది ఏంటంటే మీకు ఏ రకంగా బట్టలు అంటే బాబిన్స్ ఫామ్ అవ్వవు ఇది వాడితే.
బాబిన్ అంటే ఇలా తీగల్లాగా దారంలాగా వస్తుంది చూడండి, అవి ఫామ్ అవ్వవు. వాషింగ్ మెషిన్లో వాడచ్చు. 200 ml మీకు 4 వాషెస్కి వస్తుంది కస్టమర్స్కి. సో 3 to 4 వాషెస్ వరకు మీరు ఇది డైరెక్ట్గా వాషింగ్ మెషిన్లో వేసి వాడచ్చు. ఎస్పెషల్లీ సిల్క్ క్లోత్స్ అండ్ చాలా ఎక్స్పెన్సివ్ క్లోదింగ్ ఏదైతే ఉందో దాన్ని లైఫ్ పెంచుతుంది, పాడవ్వకుండా చూస్తుంది, కలర్ ఫేడ్ అవ్వదు. ఎందుకంటే దీనిలో SLS ఆ లేవు, కెమికల్స్ లేవు కాబట్టి ఆ వైట్ లేయర్ రాదు. సో ఇట్స్ ఫ్రీ ఫ్రమ్ ట్రైక్లోజాన్, ఇట్ ఇస్ ఫ్రీ ఫ్రమ్ ఆర్టిఫిషియల్ కలర్స్, ఆర్టిఫిషియల్ డైస్ లేదు. కుంకుడుకాయ వాడతాం, కుంకుడుకాయ చాలా మంచి క్లెన్జర్, సో అది దీనిలో ఉపయోగపడుతుంది. అలోవెరా అనేది కలర్ థిక్నెస్ తెస్తుంది, ఇట్ విల్ రిటైన్ ద కలర్. నెక్స్ట్ ఇది ఫ్లోర్ క్లీనర్, ఇది ఆర్గానిక్ ఫ్లోర్ క్లీనర్. సో దీనిలో హౌ ఇట్ ఈస్ డిఫరెంట్, మీరు ఇంట్లో లైజాల్ లాంటివి వాడుతూ ఉండొచ్చు, లైజాల్ హార్పిక్, వీటిల్లో ఉండేది మళ్ళా SLES, SLS అండ్ సమ్ అదర్ యూనో సిమిలర్ కెమికల్స్. ప్రాబ్లం ఏంది, ఎప్పుడైతే మీరు ఫ్లోర్ క్లీన్ చేస్తారో, ఫ్లోర్ క్లీన్ చేస్తున్న తెల్లగా ఒక లేయర్ వచ్చేస్తుంది ఆరిపోయిన తర్వాత. దాని మీద మళ్ళీ డ్రై మాప్ ఇవ్వాలి, ఎస్పెషలీ ఒక యూనో పబ్లిక్ ప్లేసెస్లో, ఎగ్జాంపుల్ షాపింగ్ మాల్ కానీ, టెంపుల్ కానీ, లేదా థియేటర్స్ కానీ, ఎక్కడైతే జనాలు బాగా ఫ్రీక్వెంట్గా తిరుగుతూ ఉంటారో అక్కడ క్లీనింగ్ టైం చాలా తక్కువ ఉంటుంది. సో అక్కడ ఒకసారి వెట్ మాప్ చేసి మళ్ళీ డ్రై మాప్ చేయాలి అంటే ఇంకో మనిషిని సైమల్టేనియస్గా పెట్టాలి. దీంతో ఆ సమస్యలు రావు. సో యూనో యూఆర్ ఒక మనిషి లేబర్ మొత్తం తగ్గిస్తుంది ఇది. దీనిలో ఎందుకు రావు అంటే దీనిలో ఆ SLS, SLES ఆ ట్రైక్లోజాన్ లేదు. రెండో డిఫరెన్స్ ఏంటంటే ఇది చాలా గ్రిప్ ఎక్కువ ఉంటుంది కుంకుడుకాయ అలోవెరా వల్ల, దీనిలో ఇది జారదు. సో దీనిలో గ్రిప్ ఎక్కువ ఉంటుంది. గ్రిప్ ఎక్కువ ఉండేసరికి జుట్టు, బేసికలీ హెయిర్ ఏదైతే ఉంటుందో, జుట్టు లాంటివి ఎక్కడైతే రాలుతాయో అవి మీకు మామూలుగా మీరు SLS ఇది అంటే SLS, SLES ఉన్న టాక్సిక్ మెటీరియల్స్ ఉన్న ఫ్లోర్ క్లీనర్స్ ఎప్పుడైతే వాడతారో, లైజాల్ కానీ హార్పిక్ కానీ అలాంటివి ఎప్పుడైతే వాడతారో, అది తొందరగా క్యాచ్ అవ్వదు. అంటే జుట్టు తగిలినా మీకు ఈ మాప్కి తగిలినా అది దాంతో అంటుకొని రాదు. వీటిల్లో రివర్స్గా, ఎందుకంటే గ్రిప్ ఎక్కువ ఉంటుంది కాబట్టి జారదు కాబట్టి, అలాంటి చిన్న చిన్న పార్టికల్స్ చాలా ఈజీగా మాప్కి తగులుతాయి, అంటుకుంటాయి అండ్ నీళ్ళల్లో పోతాయి, హెవీగా వెళ్ళిపోతుంది. సో ఇది మేజర్ డిఫరెన్స్ రైట్. అపార్ట్ ఫ్రమ్ దాట్ మీకు దీనిలో హెవీ స్మెల్లింగ్ ఏజెంట్ ఉండదు. సో గంట సేపటి వరకు స్మెల్ రాదు, కానీ అంటే మీకు ఫౌల్ స్మెల్ ఎక్కడున్నా తీసేస్తుంది ఇది. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మీకు స్ట్రాంగ్ స్మెల్లింగ్ ఏజెంట్ వేస్తే స్ట్రాంగ్ స్మెల్ కాసేపటికి వస్తుంది, అది తగ్గిపోతున్న వెంటనే ఆ పాడుబడ్డ వాసన ఏదైతే ఫౌల్ స్మెల్ ఏదైతే ఉందో అది ఇమీడియట్గా స్టార్ట్ అవుతుంది, దాని స్ట్రెంగ్త్ ఇంకా పెరుగుతుంది. అంటే మీరు ఒక స్ట్రాంగ్ స్మెల్లింగ్ ఏజెంట్ వాడారు అంటే దాని స్ట్రెంగ్త్ పెంచుకుంటా పోవాలి ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం, లేకపోతే సమస్య కంట్రోల్ అవ్వదు. అది కెమికల్తో ప్రాబ్లం, అలా టాక్సిక్ మెటీరియల్తో కెమికల్ స్మెల్స్తో అది ప్రాబ్లం. కానీ దీనిలో ఏంటంటే అలాంటి హార్డ్ స్మెల్లింగ్ ఏజెంట్స్ వాడలేదు. సో మీకు ఏంటంటే ఒక స్మెల్ ఫ్రీ, ఒక ఫౌల్ స్మెల్ ఫ్రీ ఎన్వైరన్మెంట్ వస్తుంది రైట్. సో దట్స్ మేజర్ బెనిఫిట్. ఇంకోటి ఏంటంటే ఇది కమోడ్స్ కానీ, వాష్ బేసిన్స్ కానీ అవి కూడా క్లీన్ చేయొచ్చు, ఎక్స్ట్రా షైన్ వస్తుంది. సో నేల మీద ఎక్స్ట్రా షైన్ వస్తుంది దీనివల్ల. ఇది లిక్విడ్ డిటర్జెంట్. సో ఐ ఎక్స్ప్లెయిన్ దిస్. ఇది ఏంటంటే డిష్ వాషర్, అంట్లు దోమేది. మోస్ట్లీ అందరు విమ్ బార్ వాడుతూ ఉన్నారు, విమ్ లాంటి ఇంకా వేరే లిక్విడ్స్ వాడుతున్నారు. సో లిక్విడ్ వాడుతున్నాము ఇప్పుడు, విమ్ బార్, బార్ సోప్స్ వాడుతున్నాము, కొత్తవి మీకు యాష్తో తయారయ్యేటో వచ్చాయి రైట్. సో వాటిల్లో కూడా యాష్ వాడుతున్నాం, కానీ యూఆర్ యూజింగ్ అగైన్ సేమ్ కెమికల్ బైండింగ్ ఏజెంట్. ఏదైతే కెమికల్స్ ఉన్నాయో ఆ కెమికల్స్, ఆ టాక్సిక్ మెటీరియల్ మళ్ళీ దాంట్లో వాడుతున్నాము. మేజర్ కెమికల్స్ దానిలో వాడేది ట్రైక్లోజాన్, చాలా హై క్వాలిటీ, హై క్వాంటిటీలో ఉంటుంది. SLES, SLS మళ్ళీ చాలా హై రేంజ్లో ఉంటాయి. ఓకే, సో అలాంటి ఒక నేను కొన్ని పేర్లు చెప్తున్నా, ఇంకా చాలా కెమికల్స్ ఉంటాయి బట్ ఇవి మేజర్, అన్నింటిలో గ్యారంటీగా వాడతారు. సో అవి ఎప్పుడైతే మీరు వాడుతున్నారో అవి ప్లేట్ మీద వెళ్ళి తెల్లగా ఒక లేయర్ ఇచ్చేస్తాయి. సో మీరు ప్లేట్ క్లీన్ చేసేసిన ఒక సన్నటి లేయర్ వస్తుంది కెమికల్. అండ్ మీరు కాస్ట్లీయెస్ట్ ఆర్ ద బెస్ట్ ఆర్గానిక్ ఫుడ్ తిన్నా దాని మీద వేసి వేడివేడిగా ఎప్పుడైతే తింటారో ఆ కెమికల్ కలిసేసి బాడీలోకి పోతుంది. అండ్ దానివల్ల ఆ ఫుడ్ డైజెస్ట్ కాదు, ఆ ఫుడ్ డైజెస్ట్ అవ్వట్లేదు కాబట్టి మిగతావి కూడా డైజెషన్ ప్రాబ్లమ్ తెస్తాయి. అండ్ అగైన్ యూ డోంట్ గెట్ ఎనర్జీ బై ఈటింగ్, యూ గెట్ ఎనర్జీ బై డైజెస్టింగ్ ఫుడ్. ఇదేం చేస్తుంది, దీనిలో ఇప్పుడు మేము నిమ్మకాయలు వాడాము, నిమ్మకాయలు అన్ని రకాలుగా మీ నాడుల్ని క్లీన్ చేస్తుంది ఒకవేళ ఇది కడుపులోకి పోయినా రైట్. రెండోది ఏంటంటే దీనిలో కుంకుడుకాయ వాడాము, కుంకుడుకాయ ఈజ్ కన్జ్యూమబుల్, దాంతో సైడ్ ఎఫెక్ట్స్ అంటే ఇట్ ఈస్ నాట్ హార్మ్ఫుల్ టు ద బాడీ.
అలోవెరా వాడాం. అలోవెరా చాలా ఎఫెక్టివ్ ఈవెన్ ఇఫ్ ఇట్ గోస్ ఇన్ టు యువర్ బాడీ. ఇది తాగేది కాదు, కానీ నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఎప్పుడైతే మీరు పళ్ళెం అవి కడుగుతారో దాని మీద బై ఛాన్స్ దీని లేయర్ మిగలదు, కానీ మీరు ఒకవేళ చెప్పినా దాని ఎఫెక్ట్ ఎంతో కొంత ఉంటుంది. అది బాడీలో పోయినా మీకు డైజెషన్కి హెల్ప్ చేస్తుంది, కానీ ఎక్కడా దానికి వ్యతిరేకంగా ఉండదు. ఫస్ట్ పాయింట్ అది. రెండోది, సో ఇది మీరు దీని విధానం కూడా ఇదేంటంటే కొంచెం తీసుకొని మీరు కొంచెం ఒక పళ్ళెంలో కానీ ఇళ్ళన్న గిన్నెలో తీసుకొని క్లీనింగ్ వెజల్స్లో మేము వెన్న గిన్నెలు క్లీన్ చేస్తాం. వెన్న తీసిన గిన్నెలు ఏవైతే ఉంటాయో, సో దీని మెజరింగ్ స్కేల్ ఏంది అంటే వెన్న చాలా మీరు స్క్రబ్బర్ తీసుకుంటే స్క్రబ్బర్తో తోమితే విమ్బార్ తీసుకొని ఎస్పెషల్లీ ఆర్ ఎనీ అదర్ డిటర్జెంట్ తీసుకొని తోమితే ఏమవుతుందంటే ఆ వెన్న స్క్రబ్బర్కి అంటుకోబోయి గిన్న జిడ్డుగా ఉంటుంది, ఆ స్క్రబ్బర్ కూడా జిడ్డుగా ఉంటుంది, చేయి కూడా జిడ్డుగా అయిపోతుంది. దీనిలో ఆ ప్రాబ్లం రాదు. ఇది మీరు కొంచెం తీసుకొని నీళ్లు దిప్పండి, అంటే నీళ్ళు నింపండి, ఈ సొల్యూషన్ తయారు చేయండి, ఆ దాంతోనే ఆ నీళ్ళు ఆ ఈ సొల్యూషన్తోనే కాస్త మీరు కడిగేస్తే అంటే ఒక మూతడు లిక్విడ్ డిటర్జెంట్కి ఒక 20 లీటర్ నీళ్లు, 10 లీటర్ నుంచి 20 లీటర్లు అది తీసుకొని మీరు ఎప్పుడైతే కడుగుతారో చాలా ఈజీగా చాలా అంటే మీకు ఎఫర్ట్లెస్గా మొత్తం ఆ వెన్న క్లియర్ అయిపోతుంది. అండ్ స్క్రబ్బర్ మీద ఎక్కడ ఆ వెన్న అంటుకోవడం ఆ జిడ్డుతనం ఉండదు, చాలా క్లియర్ లిక్విడ్ వస్తుంది. సో ఇట్స్ అన్ ఎక్సలెంట్ క్లెన్జర్. దీంతో మీరు కాపర్ సిల్వర్ అండ్ గోల్డ్ వెసల్స్ ఆర్ జ్యువెలరీ కూడా క్లీన్ చేయొచ్చు, డిటీరియరేషన్ రాదు, షైన్ వస్తుంది, ఎక్స్ట్రా షైన్ వస్తుంది గిన్నెల మీద. అండ్ ఇది శానిటైజర్, ఇది 0 ఆల్కహాల్ శానిటైజర్. శానిటైజర్స్ అందరూ వాడుతున్నారు ఇప్పుడు, ఆల్కహాలిక్ శానిటైజర్ కాకుండా ఇట్స్ కంప్లీట్లీ ఆల్కహాల్ ఫ్రీ. ఈ రోజుల్లో ఆల్కహాల్ ఫ్రీ ఎందుకు ఉండాలి అని చెప్పాల్సిన అవసరం లేదు, కానీ అగైన్ దానిలో కూడా మీరు మినిమం కెమికల్స్ వాడడం ఎప్పుడైతే చేస్తున్నారో దాన్ని కూడా అవాయిడ్ చేస్తాం. ఎందుకంటే శానిటైజర్ మీరు తినబోయే ముందు వాడేది, చాలా సెన్సిటివ్ ఇష్యూ ఇది. సో అందుకని ఏంటంటే డెఫినెట్గా ఇది చిన్న ప్రోడక్ట్ అయినా ఇప్పుడు మనం వాడకపోయినా మీరు వాడకపోవచ్చు, కానీ మీకు మీరు బ్యాంక్లో కానీ ఎక్కడన్నా కానీ వెళ్తే కంపల్సరీగా వాడమని చెప్పచ్చు. అలాంటప్పుడు ఇది సేఫ్గార్డ్గా ఉండే ప్రోడక్ట్ ఇది. దీనిలో మనం స్వతహాగా న్యాచురల్ సోప్ నట్ వాడాం. యాజ్ పర్ WHO నామ్స్ సోప్ ఈజ్ మోర్ ఎఫెక్టివ్ దాన్ ఎనీ ఆల్కహాల్. ఆల్కహాలిక్ శానిటైజర్ కంటే సోప్ సొల్యూషన్ చాలా ఎఫెక్టివ్, అందుకని ఇది మీరు డెఫినెట్గా వాడగలరు. అండ్ దీనిలో ఏంటంటే చేయి డ్రైగా అయిపోదు ఆల్కహాలిక్ శానిటైజర్ లాగా, చేయి చాలా మాయిస్ట్గా ఉంటుంది, వితౌట్ ఎనీ అంటే మీకు డ్రైనెస్ రాదు, మాయిశ్చర్ రిటెంటివిటీ ఉంటుంది. ఇది ఒక బెనిఫిట్ దీనిలో ఉంటుంది. అండ్ కాస్ట్, యాజ్ ఫార్ యాజ్ కాస్ట్ కన్సర్న్డ్ చాలా కాస్ట్ ఎఫెక్టివ్ ఈ ప్రోడక్ట్స్ అన్నీ. సో మీకు ఏంటంటే రెగ్యులర్ ప్రోడక్ట్స్ ఏవైతే మీరు kamadhenu.co.in నా వెబ్సైట్ kamadhenu.co.in వెబ్సైట్ మీద మీరు చూడొచ్చు, అన్ని ప్రోడక్ట్స్ లిస్టెడ్ ఉన్నాయి. ఇది చూసే ప్యాకెట్ మీరు నెయ్యి, ఇది మేము దీనిలో మామూలుగా ఇది ప్యాకింగ్ మీరు మేము పంపించే విధానం ఇది, కానీ మీరు స్టోర్ చేసుకోవాల్సింది ఒక గాజు కంటైనర్లో స్టోర్ చేసుకోవాలి దీన్ని. కానీ మేము ఏంటంటే పంపిస్తాం ఇంటికి బై పోస్ట్ ఎప్పుడైతే వస్తుందో ఇగో ఈ విధానంలో వస్తుంది మీకు. ఇది కపిలావు నెయ్యి. నా ఇక్కడ మీరు చూడొచ్చు మా దగ్గర ఓన్లీ కపిలావులే ఉన్నాయి, గిరి జాతిలో కపిలావు ఇది మా దగ్గర ఉన్న వాటిల్లో. సో మీరు అంటే చాలా రేర్ వెరైటీస్ ఇవి. కపిలవర్ణం ఆవులు ఆయుర్వేద పరంగా కానీ మీకు చాలా హయ్యెస్ట్, దే ఆర్ కన్సిడర్డ్ ద హయ్యెస్ట్ అమాంగ్ బ్రీడ్ ఆఫ్ కౌస్. ఆవుల్లో నాటు ఆవుల్లో హయ్యెస్ట్ అని ఎందుకు చెప్తారు అంటే కపిలవర్ణంలో ఉన్న ఆవు గోమూత్రం కానీ గోమయం కానీ క్షీరం అంటే పాలు కానీ అన్ని బాడీస్కి సెట్ అవుతాయి, త్రిదోష నాశనం అవి. సో ఏ రకమైన బాడీ ఉన్నా అవి వాటికి సెట్ అవుతుంది. వాటిల్లో అంటే ఇప్పుడు మీరు తెల్ల ఆవుదే గోమూత్రం తాగారు అనుకోండి, ఒక్కొక్క బాడీకి అది వేడి చేస్తుంది, సెట్ అవ్వదు, వాతం ఎక్కువ అవుతుంది దాంతో. కొన్ని బాడీస్ అవి తట్టుకోలేవు, కానీ ఈ ఒక కపిల గోవు ఒక గోమూత్రం అన్ని బాడీస్కి సమానంగా ఒకే రకంగా పనిచేస్తుంది. అందుకని ఇవి అంటే ఆయుర్వేదిక్ పరంగా కూడా చాలా ప్రిస్క్రైబ్ చేసింది. సో దానిలో నెయ్యి మనం తయారు చేస్తున్నాము. నెయ్యి బ్లాక్ బాడీ రేడియేషన్ లాంటి ఫ్యాక్టర్స్ మీరు అందరు విన్నారు, బ్లాక్ ఎప్పుడైతే ఉంటుందో మ్యాక్సిమం సోలార్ ఎనర్జీ అబ్జార్ప్షన్ ఉంటుంది. అండ్ అందరికి తెలుసు ఆవుకు ఒక సూర్యకేతు నాడి ఉంటుంది, సో అదేంటంటే సూర్యరశ్మిల్ని పాలల్లో క్షీరంలో క్షీరంలో గోమూత్రంలో గోమయంలో దింపుతుంది. సో అలాంటి ఒక పాలతో మేము ఏంటంటే ఇవి చేత్తో తయారు చేసింది నెయ్యి ఇది, అంటే చేత్తోనే చిలికి బిలోనా అంటే ఆ ఒక చిలుకుడిని బిలోనా అంటారు. సో చెక్క బిలోనాతో చేత్తోనే చిలికి ఇవి తయారు చేసిన మెటీరియల్ ఇవి. సో మీకు ఎలాగా అంటే 30 నుంచి 40 లీటర్ల పాలకి మీకు 1 కేజీ నెయ్యి వస్తుంది. ఈ రోజుల్లో నెయ్యి మనం ML లో చూస్తున్నాము. సో 1 లీటర్
నెయ్యి మీకు ఒక 40 లీటర్ పాలకు వస్తుంది. పాలకు మీరు కనీసం 100 రూపాయలు రేట్ వేసుకున్నా లీటర్ 4000 రూపాయలు నెయ్యి డెఫినెట్గా మీకు కాస్ట్ అవుతుంది లేబర్ కాకుండా. సో మార్కెట్లో ఎప్పుడైతే మీరు 3000-4000 నెయ్యి వింటున్నారో సర్ప్రైజ్ అవ్వాల్సిన పని లేదు. 600-700 కూడా వస్తుంది అని ఆలోచించే వాళ్ళు 600-700 ఎలా వస్తుంది అని ప్రశ్నించండి, మీకు అర్థం అవుతుంది ఏ ఏ పాలు ఎక్కడి నుంచి ఎలా వస్తున్నాయి, ప్రాసెస్ ఏంది అనేది. రైట్, సో బెనిఫిట్స్ ఏంది దీనిది? దిస్ ఈజ్ ఫర్ మెడికల్ యూజ్. కళ్ళల్లో దీంతో ఘృతం తయారు చేసుకోవచ్చు. కళ్ళల్లో మీరు వేసుకున్న నెయ్యితో ఎలాంటి రిజల్ట్స్ అయితే రావాలో, అంటే కళ్ళల్లో బర్నింగ్ ఎఫెక్ట్ కానీ అవన్నీ తగ్గుతాయి. ముక్కులో వాడచ్చు, ఇది చెవిలో వాడచ్చు. తినే నెయ్యి ఇది కంప్లీట్లీ కన్జ్యూమబుల్ నెయ్యి. ఓన్లీ ఏదైతే మీరు నెయ్యి కన్జ్యూమ్ చేయగలరో అలాంటి నెయ్యి మెడిసిన్కి వాడితే చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. అండ్ నెయ్యిలో ఇంకొక ఇంపార్టెంట్ ఫీచర్ ఏంటంటే, నెయ్యి ఎంత పాతదైతే అంత కాస్ట్లీ, అంత మంచి క్వాలిటీది ఉంటుంది, అది దాని కాస్ట్ అంత ఎక్కువ ఉంటుంది. మనం ఏమనుకుంటామంటే నెయ్యి ఫ్రెష్గా ఉండాలి అది మంచిది అని. సో నెయ్యి ఫ్రెష్గా ఎప్పుడైతే ఉంటుందో దాని మెడిసినల్ ఫీచర్స్ కొన్ని ఉంటాయి, కానీ పాతబడే కొద్దీ నెయ్యిలో వాసన తగ్గచ్చు. కానీ అండ్ ఎప్పుడైనా వేడి చేసిన తర్వాత నెయ్యి ఎప్పుడన్నా ధారగా పోసుకోమన్నారు. ధారగా పోసేటప్పుడు స్మెల్ రావాలి దానిలో, అంతేగాని ఆ స్మెల్ చెప్పింది అందుకని. మీరు అలాగే పెట్టేసి నెయ్యి వాసన రావట్లేదు అంటే జనాలు మానేస్తారు. అది మోస్ట్లీ సరైన విధానం కాదు. మీరు స్మెల్గా అంటే అది పాతదయ్యే కొద్దీ నెయ్యిలో ఒక నెయ్యి పాడవ్వదు. కాకపోతే దానిలో ఒకవేళ బూజు పట్టిందంటే అది మీరు ఎండలో పెట్టండి, దాన్ని మళ్ళీ మెల్ట్ చేయండి. అది ఒక అమృతం లాంటిది, ఎంత పాతదైతే అంత మంచిది. మేము ప్రస్తుతానికైతే యాజ్ పర్ కస్టమర్ డిమాండ్ మేము ఫ్రెష్ నెయ్యి ఇస్తాము, పాత నెయ్యి మేము పెడతాం అండ్ మెడిసిన్స్లో వాడతాం, ఘృతాలు తయారు చేస్తారు దాంతో. సో ఈ నెయ్యి కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటుంది. ఓన్లీ కపిలావు నెయ్యి కానీ కపిలావు ప్రోడక్ట్స్ మీకు ఏమన్నా కావాలి, పిడకలు లాంటివి కంప్లీట్లీ హ్యాండ్మేడ్ తయారు చేస్తాం యాజ్ పర్ ఆగమ. రైట్, అండ్ యూ కెన్ రీచ్ నన్ను రీచ్ అవ్వాలి అంటే ఎప్పుడైనా మీరు వెబ్సైట్ చూడొచ్చు, kaamadhenu.co.in, ఆర్ నన్ను డైరెక్ట్గా మీరు వాట్సాప్ మీద రీచ్ అవ్వచ్చు 8247-50972. నా నంబర్ మళ్ళీ చెప్తున్నా 8247-50972. ఈ నంబర్ మీద నాకు ఎప్పుడన్నా రీచ్ అవ్వచ్చు అండ్ ఐల్ ఆన్సర్ యూ. ప్రోడక్ట్స్ బై పోస్ట్ ఇంటికి పంపించేస్తాము. మోస్ట్లీ మీకు పోస్టల్ ఛార్జెస్ కూడా పడవు, 2-3 యూనిట్స్ ఎక్కువ తీసుకుంటాయి.